సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద నుంచి పటాన్చెరు, ఆర్సీపురం, జిన్నారం మండలాలలో విస్తృతంగా ప్రచారం చేశారు. మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ తరపున సినీ నటి విజయశాంతి జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో నిర్వహించిన విజయశాంతి రోడ్ షో భారీ బైక్ ర్యాలీలలో వందల మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. నియోజకవర్గంలోని అగ్రశ్రేణి నాయకులతో పాటు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఒక్కటై ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా చేసి కాంగ్రెస్ కార్యకర్తలలో జోష్ పెంచారు. ఆయా ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో కార్యకర్తలు స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సినీ నటి విజయశాంతి మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుందని సర్వేలు చెప్పాయని, కానీ కేసీఆర్ ఈవీఎంలను ట్యాపరింగ్ చేశారని ఎద్దేవా చేశారు. మోదీని గద్దె దించేందుకు దేశంలో అన్ని పార్టీలు కంకణం కట్టుకున్నాయని, మోదీ నోట్ల రద్దు ప్రజల జీవితాలలో చెలగాటమాడిందన్నారు. మోడీ హయాంలో నోట్లన్నీ చెల్లని చిత్తు కాగితాలుగా మారాయని, జీఎస్టీతో ఎవరికి లాభమైందో అర్థం కావడం లేదన్నారు. 5 ఏళ్లలో దేశానికి మోదీ ఏం చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. దేశాన్ని దోచుకుంటున్న పెద్ద దొంగ మోదీయే అని, తెలంగాణను దోచుకుంటున్న కేసీఆర్ చిన్న దొంగ అని ఆమె విరుచుకుపడ్డారు. అనంతరం ఎంపీ అనిల్ కుమార్ మాట్లాడుతూ, కేసీఆర్ కేంద్రంలో అధికారం చెలాయించాలని కుట్రలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో 5 ఏళ్లలో కేసీఆర్, కేటీఆర్లు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికలు కేవలం మోడీకి, రాహుల్ గాంధీకి మధ్య జరిగే యుద్ధమని, కేసీఆర్కు ఓటేస్తే అది మోడీకి వెళుతుందన్నారు. మన రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధించాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ రోజు బాగానే మధ్యగా